తాను చెప్పాలనుకున్న కథను రాజమౌళి ఏ స్థాయిలో ఊహిస్తాడో అంతే భారీగా వెండితెరపై కని విని ఎరుగని రీతిలో చూపిస్తాడు. సినిమా నిండా భారీతనం ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త పడతాడు. హీరో చేతిలోని ఆయుధం, నుదిటిన బొట్టు, మెడలో వేలాడే లాకెట్ ప్రతిదీ అర్థవంతంగా ఉండేలా చూసుకుంటాడు. ఆదివారం రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశాలపై కథనం. రాజమౌళి సినిమాల్లో కనీసం రెండు భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయి. రక్తపాతం అదే స్థాయిలో ఉండి మాస్ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ఇక ఫైట్స్ కోసం వాడే ఆయుధాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. బాహుబలి కోసమే వేల సంఖ్యలో ఆయుధాలు తయారు చేశారంటే వాటిపైన ఆయనకున్న మక్కువ తెలిసిపోతుంది. దాదాపు అన్ని సినిమాల్లో అలాంటి ఆయుధం ఒకటి తారసపడుతుంది. సింహాద్రిలో నిప్పుల్లో కాలే గొడ్డలితో విలన్లను ఊచకోత కోసే సన్నివేశం చూస్తే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. ఛత్రపతిలో మొనదీలి ఉండే ఆయుధం చేతపట్టి రౌడీలతో నెత్తిటి ఆట ఆడతాడు. విక్రమార్కుడులో చక్రమే ఓ ఆయుధంగా చేసే ఫైట్కి రోమాలు నిక్కపడుచుకుంటాయి. ఈగలో గుండెసీదే మారణాయుధం. మగధీరలో వందల మందిని చంపే ఖడ్గాలు. బాహుబలిలో ప్రభాస్ ఆయుధాలు అంతే స్థాయిలో ఆకట్టుకుంటాయి. RRR ఎన్టీఆర్ బల్లెంతో, రామ్ చరణ్ బాణంతో గురిపెడుతున్న పోస్టర్లు సినిమాపై అంచనాలు తారాస్థాయికి పెంచాయి. బళ్ళాల దేవుడి గద, కాలకేయుడి త్రిశూలం, ఇలా చూస్తే జక్కన్నకు ఆయుధాల విషయంలో ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేశాయి. జక్కన్న ఆయుధాల్లాగే లాకెట్స్ కూడా చాలా ప్రత్యేకం. RRR ఆలియా భట్ ఫస్ట్ లుక్ ను జాగ్రత్తగా గమనిస్తే ఆమె హారంలో కనిపించే లాకెట్ తిరిగి ట్రైలర్లో రామ్ చరణ్ మణికట్టుకి కనిపిస్తుంది. అంటే కథలో ఇది కీలకంగా మారుతుందని అర్థమవుతోంది. యమదొంగలోనూ ఇలాంటి సన్నివేశమే ఉంది. బాల్యంలో విడిపోయిన ఎన్టీఆర్ ప్రియమణిలను ఒక్కటి చేయడంలో లాకెట్ కీలకంగా మారుతుంది. ఈగలో నాని కోసం ప్రత్యేకంగా ఒక లాకెట్ను తయారు చేస్తుంది. దాన్ని కానుకగా ఇచ్చేలోపే విలన్ల చేతిలో నాని చనిపోతాడు. ఛత్రపతిలో ప్రభాస్కి వాళ్లమ్మ శంఖాన్ని హారంగా మెడలో వేస్తుంది. బాహుబలిలో శివుడి మెడలో శివలింగం ఉంటే RRR రామ్ చరణ్ మెడలో ఓం ఆకారంలో లాకెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఈ లాకెట్స్ సినిమాల్లో కావలసినంత భావోద్వేగాలను పండిస్తాయి. తెలుగులో వీటిని ఈ స్థాయిలో వాడింది జక్కన్న ఒక్కడే. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.